అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిన సీఎం కేసీఆర్ దళితుల అభ్యున్నతి కోసం దళిత బంధు పథకాన్ని ప్రవేశపెట్టాడని మెదక్ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి అన్నారు. మెదక్ మండలంలోని భూపతిపూర్ గ్రామంలో సీసీ కెమెరాలు ప్రారంభించిన అనంతరం మెదక్ పట్టణంలో దళిత బంధు పథకం ద్వారా ఏర్పాటు చేసుకున్న బట్టలకు కానాన్ని ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ దేశంలో ఎక్కడా లేని విధంగా దళిత బంధు పథకం ద్వారా వారిని ఆదుకోవడం జరుగుతుందన్నారు. ప్రయోగాత్మకంగా నియోజకవర్గంలో 100 యూనిట్లను మంజూరు చేయడం జరిగిందని చెప్పారు. 24 గంటల కరెంట్ ఇచ్చి వాళ్ళకు కాళేశ్వరం లాంటి ప్రాజెక్టులను కట్టిచ్చేసి ఎరువులు విత్తనాలు సకాలంలో ఇచ్చి రైతు బంధు రైతు బీమాను కూడా కల్పించడం జరిగింది. అదేవిధంగా మత్స్యకారులకు ఉచితంగా చేపల పంపిణీ చేసి చెరువులను మిషన్ కాక్తి ద్వారా బాగు చేసి చెరువులలో నీళ్లు నిలిసే విధంగా చేసి దాంట్లో చేపలు వేసుకునే విధంగా మత్స్య సంపద అంటేనే తెలంగాణ రాష్ట్రం అనే విధంగా ఒకప్పుడు మత్స్య సంపద అంటే ఆంధ్రప్రదేశ్ యాదకొస్తుండే ఇప్పుడు మత్స్య సంపద అంటే తెలంగాణ రాష్ట్రం గుర్తొచ్చే విధంగా అన్ని రకాల చేపలను కూడా పెంచడం జరుగుతా ఉంది. అదేవిధంగా వాళ్ళకి మోపెట్స్ కూడా ఇవ్వడం జరిగింది. గొల్లకుర్మ యాదవులకు గొర్రెలు ఇవ్వడం జరిగింది. దాని మాదిరిగానే దళిత బంధు కార్యక్రమాన్ని తీసుకురావడం జరిగింది. భారతదేశంలో ఏ రాష్ట్రంలో లేనటువంటి పథకాలు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నాయి. భారతదేశంలో ఎక్కడ దళితులకు జరగని న్యాయం తెలంగాణ రాష్ట్రంలో జరుగుతుంది. కాబట్టి ఇక్కడ దళిత బంధు అనే కార్యక్రమాన్ని మన ముఖ్యమంత్రి గారు పెట్టి మొన్న ప్రయోగాత్మకంగా మెదక్ నియోజకవర్గంలో 100 యూనిట్లు ఇవ్వడం జరిగింది. దాంట్లో భాగంగానే జక్కంపేటకు సంబంధించిన దేవయ్య ఈ రోజు మెదక్ లో ఒక బట్టల షాపును పెట్టుకుని రెడీమేడ్ దుస్తుల షాపును పెట్టుకుని మరి అతను బతకడం కోసము దళిత బంధు కార్యక్రమాన్ని వినియోగించుకుంటా ఉన్నారు. వాళ్ళ ముఖాల్లో సంతోషం కనబడతా ఉంది. వాళ్ళందరికీ కూడా నేను దేవుడు మంచి జరిగించే విధంగా చేయాలని వాళ్ళకి లాభాలు నడిపించాలని వాళ్ళ కుటుంబం సజావుగా ముందుకెళ్లాలని గౌరవ ముఖ్యమంత్రి గారికి కూడా ఆశీస్సులు దేవుని ఆశీస్సులు ఉండాలని గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా నిండు నూరేళ్ళు సుఖజీవనాన్ని గడపాలని కోరుకుంటూ మరి ఇంత మంచి కార్యక్రమాన్ని పెట్టిన మన ముఖ్యమంత్రి గారికి నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను.